ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇల్లాలు అందాలు. ముందుగా అందరికి శ్రీ సర్వారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఉగాది చట్నీ చేసి చూపిస్తున్నాను అండి. అందుకోసం షెడ్ రుచులు తీసుకున్నాము. అదిగోండి, మిరియాలు, సాల్ట్, వేప పువ్వు, బెల్లం, మామిడికాయలు అండ్ చింతపండు. చింతపండుని మనం ముందుగా నానబెట్టుకొని చింతపండు రసం తయారు చేసుకోవాలి. నేను చెప్తూ ఉంటే మా హస్బెండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు. సో నేనేంటంటే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ వ్లాగ్ కుదరలేదండి. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు. కొన్ని ఐటమ్స్ తేలేదండి, లేదంటే బొబ్బట్లు అవన్నీ చేసి చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. మేము కూడా 3 ఐటమ్సే పెట్టాము, పొంగల్, కోకోనట్ అండ్ ఉగాది చట్నీ. కంపల్సరీ కదండి ఉగాది చట్నీ. ఇవి కూడా బయట నుంచి ఏవి తేలేదు. మామిడికాయలు మాత్రం ఏంటంటే మనం చెట్టుకున్న చట్నీ నుంచి కోసాము. అవి కూడా మామిడి పిందులే యూజ్ చేయాలండి, ఎందుకంటే ఆల్రెడీ చింతపండు పుల్లగా ఉంటుంది. మనకి మామిడికాయ నుంచి కావాల్సింది ఏంటి? వగరు. షెడ్ రుచులు కావాలి కదా, ఉప్పు, కారం, తీపి, చేదు అండ్ అలాగే వగరు. పులుపు చింతపండులో ఉంటుంది, అందుకని వగరు కోసం మామిడికాయలు వాడతాం పిందు. అలాగే ఏంటంటే మనం పచ్చిమిర్చి అస్సలు యూజ్ చేయకూడదండి. పచ్చిమిర్చి అనేది మన సాంప్రదాయం కాదు. మనకి సాంప్రదాయంగా పాతకాలం నుంచి వచ్చేది ఏంటంటే మిరియాల పొడి. సో మిరియాల పొడి యూజ్ చేయాలి. ఇంకా అవన్నీ మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ కలిపేస్తే ఉగాది చట్నీ, షెడ్ రుచుల చట్నీ అయిపోతుంది. నేనైతే ఎవ్రీ ఇయర్ గ్రేప్స్, బనానా కలుపుతాను. మీరు కావాలంటే పుట్నాల పప్పు కలుపుకోవచ్చు. ఇయర్ అయితే అది కలపలేదు, ఎందుకంటే మనం తింటాం కదా. సో రాక్ సాల్ట్ యూజ్ చేయాలండి, నాకు కుదరలేదు. మనం తిన్నప్పుడు ఏదైతే వస్తుందంటే, ఇప్పుడు తీపి వస్తే హ్యాపీనెస్ అని ఇలా అంటారు. సో ఏదైతే వస్తుందో అదే ఐర్ అంతా ఉంటుందని నేను ఎక్కువ స్వీట్ యాడ్ చేసుకునేది హ్యాపీగా ఉందామని. సో నేనేం చేస్తాను, అలా యాడ్ చేసుకోవడం వల్ల సో వచ్చేస్తున్నాం కదండి. బట్ ఏంటంటే ఇయర్ మాత్రం ఇంక ఏం యాడ్ చేయలేదండి కరోనా వైరస్ వల్ల. యాస్టీజ్ ఉగాది పచ్చడి అలాగే తిన్నాను, అయినా కూడా నాకు స్వీటే వచ్చింది. సో హ్యాపీగా ఉంటానని అనుకుంటున్నాను ఇయరు. చూద్దాం ఎలా ఉంటుందో. మీ వీడియోస్లో తెలుస్తుంది కదా నేను ఎలా ఉంటాననేది. సో ఇలా హస్బెండ్ ఉగాది చట్నీ చేసుకొని తనే ఈరోజు దేవుడికి పెట్టాడు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే 11 అప్పుడు మా మదర్ పెట్టారు. సో మేమేంటంటే పెద్దవాళ్ళకి పెట్టుకుంటామండి సాంబ్రాని వేసి. వాళ్ళకి ఏంటంటే పప్పు, అన్నం, సాంబారు, ఇంట్లో చేసిన వడ, వంకాయ మడక అన్నీ పెట్టి పెట్టుకుంటాము. ఎందుకంటే మా హస్బెండ్ పెట్టారు. సో బాగా బలంగా దేవుడిని మొక్కుకుంటున్నారు. ఏం మొక్కుకున్నారు కానీ చాలాసేపు మొక్కుకున్నారు. అండ్ తనే దేవుడికి కొట్టేసుకొని అంతా చేసేసుకున్నారండి. ఇది అయిపోయిన తర్వాత మేము పాపకి ఈరోజు ఉగాది థీమ్ మీద ఫోటో షూట్ చేశాము. పాపను చూపింది కానీ ఆ థీమ్ నేను ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను. సో ఇందాక చేసిన ఉగాది చట్నీలో బెల్లం కన్నా మీకు దొరికితే షుగర్ కేన్ యూజ్ చేసుకోండి. నేను షుగర్ కేన్ ముక్కలే వాడేదాన్ని ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఆ షుగర్ కేన్ కూడా దొరకలేదు కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ కరోనా వైరస్ ఉంది కదండి. సో స్టే ఇన్ హోమ్, ఓకేనా, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. ఇదేంటంటే మనకి కర్ఫ్యూ విధించారు కదా, సో మన కోసమే అనమాట. సో దయచేసి అందరు ఇంట్లో ఉండండి. ఇంట్లో ఉండి మీకు ఏం కావాలో వీడియోస్ నాకు చెప్తే ఆ వీడియోస్ నేను మీకు చేయడానికి చూస్తాను ఖచ్చితంగా. ఎవ్రీడే పెట్టడానికి చూస్తానండి. ఇంకా ఇదిగోండి అయిపోయింది దేవుడికి పెట్టడం. అలా హారతిని తీసుకొచ్చి పాపకు పెట్టారు. ఇది ఉగాది థీమ్ అండి. దారబంధ్రం ఉంది కదా అలా. మామిడి చెట్టు, ఇది ఉయ్యాల టైప్ పాపను మధ్యలో పడుకోబెట్టాము. ఇలా చేశానండి. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా వీడియో? నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు ఏం వీడియోస్ కావాలో చెప్పండి, నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.